నా పేరు పి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ టీఓ. ఓకే సార్. గౌట్ ఐటీఐ కొత్తగూడెం. మీ కాలేజ్ పేరు చెప్పండి సార్. గౌతమ్ బుద్ధ ఐటీఐ ఎల్ఎండ్. ఏం చేస్తా సార్ మీ అందులో? నేను ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్? 6 మంత్స్ నుంచి చేస్తాను. మీ కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి సార్? ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి 4 ట్రేడ్స్ ఉన్నాయి. ఇంకొక 3 కొత్త ట్రేడ్స్కు పర్మిషన్ కోసం అప్లై చేస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్ టోటల్ ఓవరాల్గా? ఓవరాల్గా వచ్చి ఇప్పుడు 350 అబౌవ్ ఉంటారు. ఓకే సార్. మీ పిల్లలలో ఎవరైనా జాబ్ చేస్తున్నారా సార్? ఎవరైనా జాబ్స్ వచ్చారా? సిగరేణిలో మన ట్రాన్స్కోలో ఎలక్ట్రీషియన్ పిల్లలకు, శానిటరీ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్లో కూడా కొంతమంది విద్యార్థులు చేస్తున్నారు. ట్విట్టర్లో సింగరేణిలో ఎక్కువ మంది చేస్తున్నారు. అలాగే ఇంకా ఈ ఖమ్మం జిల్లాలోని బీపీఎల్, కేటీపీఎస్, నవభారత్ ఈ ప్రాంతాలలో ఎక్కువ ఇండస్ట్రీలో పిల్లలు ఇది చేస్తున్నారు. ఈ సంస్థ స్థాపించబడి 1995లో స్థాపించబడింది. దీని కరస్పాండెంట్ గారు దరిపల్లి అనంతరాములు గారు. అప్పుడు ఆ కాలంలో తను ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ విద్యార్థులను ఇంప్రూవ్ చేయడానికి కోసం ఇక్కడ ఈ సంస్థను స్థాపించి అనేక మంది ట్రైబల్ విద్యార్థులను లిఫ్ట్ ఇచ్చి వాళ్ళను చేయుతనిచ్చి సింగరేణిలో జాబ్స్ వాళ్ళు సెటిల్మెంట్ చేసేది. చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యారు టెక్నికల్గా. మీ స్టాఫ్ గురించి చెప్పండి సార్. ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి 6 మెంబర్స్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఒక యూడీసీ గారు ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఒక కరస్పాండెంట్ ఉన్నారు. సార్ పిల్లలకి చేసే మీరు గుడ్ విల్ గురించి చెప్పండి. పిల్లలకి చేసే కొన్ని ఉపయోగకరమైన కార్యక్రమాల గురించి. విద్యార్థులకు మనం ఏంటంటే ఫస్ట్ అప్రెంటిషిప్ ఇక్కడ మా దగ్గర పాస్ అయిన వారికి జాబ్ ఫెసిలిటీ కోసం అప్రెంటిస్ ట్రై చేస్తాము. అది ఇండస్ట్రియల్ ఏరియాలకు మా నుంచి ఒక స్టాఫ్ని పంపించి అక్కడ ఉన్న వేకెన్సీస్ తెలుసుకొని వాళ్ళకు అప్రెంటిస్ రావడం కోసం ప్రయత్నించి వాళ్ళకు నేమ్స్ పంపిస్తాం అక్కడ ఉన్న వేకెన్సీస్ని బట్టి. ఆ విధంగా చేస్తాం. అట్లనే ఇంకా అదర్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా జాబ్ ఫెసిలిటీస్ కోసం మనకు హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్పాట్ సెలెక్షన్, క్యాంపస్ సెలెక్షన్ చేసుకొని కొంతమంది విద్యార్థులను వాళ్ళకు నచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్తారు. ఈ విధంగా విద్యార్థులకు ఈ సంస్థ నుండి హెల్పింగ్ ఉంది. అప్రెంటిషిప్ క్యాంపస్ సెలెక్షన్స్ మీరే చేస్తారా సార్? మేము ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న విద్యార్థులను వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో వాళ్ళకు ఎవరు నైపుణ్యం కనపరిచిందో వాళ్ళను ముందు సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా కొంతమందిని వాళ్ళకు అవసరం ఉన్న దాన్ని బట్టి ఇంకా కొంతమందిని తీసుకొని. థ్యాంక్ యూ.